हरिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोऽस्तु ते। అందరికీ నమస్కారం. ఉగాది నుంచి మళ్ళీ వికారి నామ సంవత్సర ఉగాది వరకు ఉండబోయేటువంటి 12 రాశుల వారి ఫలితాలు కూలంకషంగా మీ అందరికి కూడా చెప్పబోతున్నాను. సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో వీరికి అనుకోని ఆకస్మిక ధనాదాయము ఉన్నప్పటికీ కూడా కొంతవరకు అనారోగ్య సూచన చెప్పబడుతోంది. స్వల్ప అనారోగ్య సూచన ఎటువంటిది, గొంతు సంబంధమైనటువంటి ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాంసాహార ప్రియులకి హెచ్చరికగా చెప్పబడుతోంది. తొందరపాటుతనంతో మీరు భోజనం చేయడం వల్ల గొంతులో ఏదైనా ఇరుక్కోవడం వల్ల, అనగా మీరు మాంస ప్రియులైనట్టయితే ఆ ఎముకలు కానీ ఆ బొక్కలు కానీ లేదా చేప ముళ్ళు కానీ గొంతులో ఇరుక్కునేటువంటి ప్రమాదం కూడా జరుగుతుందనే విషయాన్ని గుర్తించండి. విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు దాదాపుగా మీకు ఏప్రిల్ మాసంలో కొంతవరకు ఇటువంటి గొంతు సంబంధమైనటువంటి ఆకస్మిక అనారోగ్య సూచన కనబడేటువంటి అవకాశం, ఒక రకంగా ప్రమాదం చెప్పబడుతోంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. తద్వారా మిగిలినవన్నీ కూడా అనుకూలంగా ఉంటున్నాయి. ధన లాభం ఉంటుంది, ఉద్యోగ లాభం కనబడుతోంది, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దాదాపుగా విద్యా సంబంధ విషయాల అనుకూలతలు, రాజకీయ నాయకులకి అన్యోన్యమైనటువంటి శుభ పదవి లభించేటువంటి అవకాశము, పై రాజకీయ నాయకులకి అనగా మంత్రివర్గంలో ఉండేటువంటి వ్యక్తుల నుంచి ఈ రాజకీయంలో ఉన్న వ్యక్తులకి అవినావ సంభవం ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల రాజకీయంలో మంచి ప్రవేశము, రాజకీయంలో ఉన్నత స్థానాన్ని పొందడానికి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అందరూ కూడా ఆనందంగా విని ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఆనందాన్ని, ఐశ్వర్యాలని, అనేక రకాల సమస్యలన్నింటినీ కూడా అధిగమించి శుభమైనటువంటి ఫలితాలు పొందాలని, ఆ ఫలితాలన్నీ కూడా మీకు ఆమోదంగా ఉండాలని, ప్రతి విషయంలో కూడా అన్ని రకాల విజయ పరంపర మీకు కొనసాగాలని ఆశిస్తూ మీ అందరికి కూడా చెప్పబోయేటువంటి ద్వాదశ రాశి ఫలాలు ముందుగా అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ ఛానల్ని అభివృద్ధి పొందడానికి మీరు సహకరిస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు, వీక్షిస్తున్నందుకు నా మిత్రులకు శ్రేయభిలాష అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అందరికీ అందుబాటులోకి తెచ్చేటువంటి విధంగా అందరినీ ఈ యొక్క మన ఆస్ట్రో సిండికేట్లో సభ్యులుగా చేరుస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ.